Hi students, today in this class we discuss about inverse trigonometric functions. Already previous class lo trigonometric functions gurinchi discuss chesam, konni problems kuda chesam vaatnadu. Ee class lo em chestam ante inverse trigonometric functions meeda konni introduction, vaati yokka graphs representation ela untundi ante kaakunda vaati meeda base aina konni problems kuda क्लास. सो इनवर्स ट्रिग्नोमेट्रिक फंक्शंस ग्राफिकल अर्थम चुस्क ग्राफ्स एला उठाई वाट डोमेन्स रेंजेस ग्राफ सहाय तो ने ओनली डोमेन रेंजेस फाइंड आउट मैं क्लास इंट्रोड्यूस एक्चुअल इनवर्स ट्रिग्नोमेट्रिक फंक्शंस विल बी डिस्कस्ड इन ट्रिग्नोमेट्री चैप्टर सेपरेट ट्रिग्नोमेट्री चैप्टर इनवर्स ट्रिग्नोमेट्री उ अगर दाने डीटेल्ड నేర్చుకోవచ్చు. ఇక్కడ మనం జస్ట్ డొమైన్స్ రేంజెస్ గురించి తెలుసుకోవడం కోసం ఫంక్షన్స్లో వాటిని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఓకే, అంచేత మనకి గ్రాఫ్లు వాటి యొక్క డొమైన్స్ రేంజెస్ గురించి తెలిస్తే సరిపోతుంది. వాటిని ఎలా డిఫైన్ చేయాలి అంటే ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే యాక్చువల్గా మనం ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్ కాబట్టి టీ అనుకున్నాం అనుకోండి. టీ అనేది ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అనుకోండి. అంటే ఇట్ కెన్ బి ఐదర్ సైన్ థీటా ఆర్ కాస్ థీటా ఆర్ టాన్ థీటా, ఎనీ ఆఫ్ ద ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ 6 రేషియోస్లో ఏదైనా అయ్యి ఉండొచ్చు. సో అప్పుడు టీ ఆఫ్ థీటా అని రాస్తే సైన్ థీటా కింద లెక్క కదా. టీ ఆఫ్ థీటా అంటే సైన్ థీటా కానీ కాస్ థీటా కానీ టాన్ థీటా కానీ ఏదైనా అయ్యి ఉండొచ్చు. దీని యొక్క ఇన్వర్స్ ఫంక్షన్ని ఎఫ్ యొక్క ఇన్వర్స్ ఫంక్షన్ని జనరల్గా మనం ఎఫ్ ఇన్వర్స్తో డినోట్ చేస్తాం. అంటే ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1/f. ఎఫ్ ఇన్వర్స్ అంటే 1/f అని కాదు, ఇది ఇన్వర్స్ ఫంక్షన్ యొక్క నొటేషన్. అలాగే టీ అనేది ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ అయితే దాని యొక్క ఇన్వర్స్ని టీ ఇన్వర్స్ ఆఫ్ థీటా అని రాస్తాం జనరల్గా. టీ ఇన్వర్స్ అంటే సపోజ్ టీ అనేది మనకి సైన్ ఎక్స్గా కన్సిడర్ చేసామనుకోండి. ఇఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అనుకోండి, ఇఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటానే అనుకోండి, టీ ఇన్వర్స్ ఏమవుతుంది? దానికి కరస్పాండింగ్గా సైన్ ఇన్వర్స్ ఆఫ్ థీటా అవుతుందన్నమాట. అదైనా సైన్ ఇన్వర్స్ ఆఫ్ థీటా అంటే ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1/sin థీటా. సైన్ థీటాకి రెసిప్రోకల్ కాదు. ఇదేంటి అంటే ఇన్వర్స్ ఫంక్షన్, సైన్ ఫంక్షన్ యొక్క ఇన్వర్స్ ఫంక్షన్. సో దానికి సంబంధించిన గ్రాఫ్స్ ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఫస్ట్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్లో ఇన్వర్స్, మన టాపిక్ ఏది ఇక్కడ? ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్. ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ studying about domains and ranges including graphs, using graphs. గ్రాఫ్స్ గురించి నేర్చుకుని వాటి యొక్క డొమైన్స్ రేంజెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఫస్ట్ రేషియో ఏంటంటే ఫస్ట్ ఫంక్షన్ ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్లో ఫస్ట్ వన్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో ఈ గ్రాఫ్ గురించి మనం స్టడీ చేయాల్సి వస్తే మనకి దీని యొక్క బేసిక్ గ్రాఫ్ ఏంటంటే వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అనేది. ఈ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అనేది ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్లో ఫస్ట్ రేషియో. దీని యొక్క డొమైన్ రేంజెస్ మనం గురించి మాట్లాడితే డొమైన్ ఆరు, దీని యొక్క రేంజ్ క్లోజ్డ్ ఇంటర్వల్ -1 to 1. వన్ ఏమో మినిమం వాల్యూ, వన్ -1 మినిమం వాల్యూ, 1 అనేది మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ డొమైన్ నుంచి కో డొమైన్కి డిఫైన్ అయితే దాని ఇన్వర్స్ ఎక్కడి నుంచి ఎక్కడ డిఫైన్ అవుద్ది అంటే కో డొమైన్ నుంచి డొమైన్కి డిఫైన్ అవుద్ది. సో ఈ సైన్ ఎక్స్ యొక్క రేంజ్ ఏదైతే ఉందో అది సైన్ ఇన్వర్స్ యొక్క డొమైన్ అవుద్ది.
range of sine inverse x, the range of any trigonometric function, any function. మనం పర్టికులర్గా ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ గురించి మాట్లాడతాం కాబట్టి ఎనీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ విల్ బి ద డొమైన్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ టీఎఫ్ అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. ఎప్పుడైనా సరే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఇలాగ ఆర్ నుంచి మైనస్ అదే ఆర్ నుంచి మనకి ఇక్కడ నుంచి కోడొమైన్ -1 to 1 డిఫైన్ అయింది కాబట్టి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో పర్టికులర్గా సైన్ ఇన్వర్స్ యొక్క డొమైన్ ఏమవుద్ది అంటే -1 to 1 అవుద్ది. అక్కడి నుంచి రేంజ్కి డిఫైన్ అవుతుంది. సో మనం రిస్ట్రిక్టెడ్ డొమైన్ ఉపయోగిస్తాం కాబట్టి దానికి కరస్పాండింగ్గా మనకి రేంజ్ వస్తుంది. సో డొమైన్ మటుకు ఖచ్చితంగా -1 to 1 ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో డొమైన్ గురించి ఐడియా ఉంటుంది. సో ఫస్ట్ ఫంక్షన్ మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే y = sin inverse of x గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ గ్రాఫ్ని మీరు అబ్జర్వ్ చేస్తే దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే గ్రాఫ్ డొమైన్ ఏమని తీసుకున్నాం ఇక్కడ డొమైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x క్లోజ్డ్ ఇంటర్వల్ -1 to 1. ఏం చేద్దాం, సైన్ ఎక్స్ యొక్క రేంజ్ ఇదేగా కాబట్టి దాని యొక్క రేంజ్ దీని యొక్క డొమైన్ ఉంది అంటే ఇంకా అవతల ఏముండదు, గ్రాఫ్ ఓన్లీ -1 to 1 వరకే ఉంటుంది. సో దీని యొక్క డొమైన్ దీని యొక్క రేంజ్ని మనం చూస్తే ప్రిన్సిపల్ డొమైన్ అంటే ఇక్కడ నుంచి మనం గ్రాఫ్ డ్రా చేస్తే కనుక దీనికి ఎలా వస్తుందంటే దీని యొక్క రేంజ్ ఎలా ఉంటుందంటే -π/2కిని +π/2కి మధ్యలో ఉంటుంది దీనికి రేంజ్. అంటే మీరు గ్రాఫ్ డ్రా చేయాల్సి వస్తే సైన్ ఎక్స్ యొక్క గ్రాఫ్ సో ఇది దీనికి సంబంధించిన రేంజ్. ఇది సైన్ వర్స్ ఎక్స్ యొక్క గ్రాఫ్. ఈ గ్రాఫ్ నుంచి మనకు అర్థమయ్యేది ఏంటంటే దీని యొక్క డొమైన్ -1 to 1, రేంజ్ ఏమో -π/2 to π/2 అన్నట్టు. ఇంకా ఏం మాట్లాడవచ్చు అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ గురించి దీని సమ్ ప్రాపర్టీస్ మనం డిస్కస్ చేస్తే రేంజ్ మనం మాట్లాడాలంటే రేంజ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ క్లోజ్డ్ ఇంటర్వల్ -π/2 to π/2 అండ్ ఇంకేం మాట్లాడవచ్చు అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు -π/2 to π/2. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఆల్వేజ్ ఎన్ యాంగిల్ అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ విచ్ ఈజ్ నథింగ్ బట్ అన్ యాంగిల్ ఇట్ ఈస్ యాంగిల్ ఇట్ ఈజ్ ఆల్వేస్ టేకెన్ యాజ్ యాంగిల్ హూస్ అన్ యాంగిల్ హూస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అన్ యాంగిల్ ఇన్ విచ్ ద ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఈ ఆర్గ్యుమెంట్ 1/2 ఉంది కదా అది ఈ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఇది ఆల్ఫా అనుకోండి కొద్దిసేపు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఆల్ఫా అనుకోండి యాంగిల్ అన్నాం కాబట్టి ఆల్ఫా అనుకోండి
అప్పుడు సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. అంటే ఈ ఆర్గ్యుమెంట్ హూజ్ సైన్ రేషియో, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎన్ యాంగిల్ హూజ్ సైన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎన్ యాంగిల్ హూజ్ సైన్ రేషియో ఈజ్ ఎక్స్. ఎలా డిఫైన్ చేయాలి దీన్ని? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎన్ యాంగిల్ హూజ్ సైన్ రేషియో, యాంగిల్ ఆల్ఫా అనుకుంటే దాని యొక్క సైన్ రేషియో దేనికి ఈక్వల్ అవుతుంది? ఎక్స్కి ఈక్వల్ అవుతుందన్నమాట. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 ఈజ్ ఎన్ యాంగిల్ హూజ్ సైన్ రేషియో ఈజ్ ఎన్ యాంగిల్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎన్ యాంగిల్ అంటే ఆల్ఫా అనుకుంటే హూజ్ సైన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడ 1/2 ఉంది కదా, ఈ 1/2 ఎలా వచ్చింది? ఆ యాంగిల్కి సైన్ అప్లై చేస్తే వచ్చింది. ఈ యాంగిల్ మొత్తాన్ని ఆల్ఫా అనుకుంటే సైన్ ఆల్ఫా రాస్తే ఈ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. అది సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. అలాగే కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని కూడా మనం డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు మనకి సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఈ మొత్తం అంతా ఏమి ఉండాలి ఇందులో? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ మొత్తం అంతా కలిపి యాంగిల్. అంటే యాంగిల్ అయితే ఇందులో యాంగిల్కి ఆర్గ్యుమెంట్ ఏమవుతుందంటే వాల్యూ అవుతుంది. ఇది ఏమవుతుంది? వాల్యూ అవుతుంది. ఈ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఆర్గ్యుమెంట్ లోపలికి వచ్చింది వాల్యూ అవుతుంది. సో ఆ వాల్యూ ఎక్కడ ఉండాలంటే ఈ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్, ఈ ఎక్స్ ఎక్కడ ఉండాలంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కదా, ఈ ఎక్స్ ఎక్కడ ఉండాలంటే -π/2కి +π/2కి మధ్యలో ఉండాలి. ఓకే, అలా ఉన్నప్పుడు సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎక్స్ అయితే సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది? సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా ఎక్స్ ఏ, వెన్ ఎవర్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ -1 to 1. ఇక్కడ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్న విషయం ఏంటంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ ఆర్గ్యుమెంట్ సైన్ ఇన్వర్స్ లోపల ఉంది, ఇది ఆల్వేజ్ వాల్యూ అవుతుందన్నమాట. సపోజ్ మనకి సైన్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ నుంచి అదే డొమైన్ నుంచి కోడొమైన్కి డిఫైన్ అయితే ఈ వాల్యూ సైన్ ఎక్స్ యొక్క వాల్యూ -1కి +1కి మధ్యలో ఉంటుంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఈ మొత్తం యాంగిల్ అయితే ఈ యాంగిల్కి ఉన్న ఆర్గ్యుమెంటు ఎప్పుడు వాల్యూ అవుతుంది. ఈ మొత్తం యాంగిల్ అయితే దాంట్లో ఉన్న ఆర్గ్యుమెంటు వాల్యూ అవుతుంది. అలా కాకుండా సైన్ ఎక్స్ మనం కన్సిడర్ చేస్తే సైన్ ఎక్స్ అనే ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్, దీని యొక్క ఆర్గ్యుమెంట్ ఇప్పుడు యాంగిల్ అవుతుంది. సో సైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్లో ఉన్నది యాంగిల్ అవుతుంది ఎప్పుడూను, సైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్లో ఉన్నది యాంగిల్ అవుతుంది ఎప్పుడూను, అలాగే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్లో ఉన్నది వాల్యూ అవుతుంది. అంటే మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే సైన్ ఇన్వర్స్ ఆఫ్ అనేది యాంగిల్గా కన్సిడర్ చేయాలి. ట్యాన్ టీ ఇన్వర్స్ అంటే ట్యాన్ ఇన్వర్స్ కానీ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కానీ ఈ మొత్తం అంతా యాంగిలే. ఓకే, కాబట్టి ఇందులో ఉన్న ఆర్గ్యుమెంట్ ఇప్పుడు కూడా వాల్యూగా ఉంటుంది. వాల్యూ అంటే 1/2 కానీ 3/4 కానీ ఇలాగ సమ్ వాల్యూస్ ఉంటాయండి ఇందులో. సో వాల్యూ ఎప్పుడు కూడా సైన్ ఇన్వర్స్ యొక్క అదే ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఆర్గ్యుమెంట్లో వాల్యూ ఉంటుంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఆర్గ్యుమెంట్లో వాల్యూ ఉంటుంది. ఓకే, వేరేస్ వైల్ యు ఆర్ రైటింగ్ ఎ ట్యాన్ ఆఫ్ ఎక్స్ ఈ ఎక్స్ ఏమవుతుందంటే ఎప్పుడు కూడా యాంగిల్ అవుతుంది. ఇది యాంగిల్ అవుతుంది అంటే ఎక్స్ వాల్యూ 5/2 కానీ 5/4 కానీ ఇలాగ యాంగిల్స్ వస్తాయన్నమాట ట్యాన్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అంటే ఎప్పుడు యాంగిల్ ఉంటుంది. సో ట్యాన్ ఇన్వర్స్లో ఇప్పుడు కూడా వాల్యూ ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. టోటల్గా దీని మొత్తాన్ని ఒక యాంగిల్గా కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఉన్న ప్రాపర్టీ ఏంటంటే సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు -1 to 1. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ దాని గ్రాఫ్కి సంబంధించి డొమైన్ -1 to 1 రేంజ్ -1కి 1కి మధ్యలో ఉంటుంది, రేంజ్ -π/2కి +π/2కి మధ్యలో ఉంటుంది. అంటే వై యాక్సిస్ని ఈ రెండు బౌండ్స్ మధ్యలో ఆక్యుపై చేస్తుంది ఎంటైర్ వై యాక్సిస్ని. ఇదంతా కూడా రేంజ్ అవుతుంది -π/2 to +π/2 క్లోజ్ ఇంటర్వల్. ఇది సైన్ ఎక్స్ యొక్క గ్రాఫ్. ఓకే, ఇంకా మనం సైన్ ఎక్స్ గురించి మాట్లాడాలంటే ఇంకో ప్రాపర్టీ ఒకటి మాట్లాడవచ్చు. ఇది ఏమవుతుందంటే ఆడ్ ఫంక్షన్. ఇది ఆడ్ ఫంక్షన్ ఎలాగంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ -x ఈజ్ ఈక్వల్ టు వన్ మోర్ ప్రాపర్టీ, ఇది థర్డ్ ప్రాపర్టీ. అందులో థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ -x ఈజ్ ఈక్వల్ టు -sin inverse of x. మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఇవి కొంచెం వాడుకోవాలి. ఇది ఆడ్ ఫంక్షన్ అన్నమాట. ఓకే, ఏమేమి డిస్కస్ చేసాం?
sin inverse of minus x is equal to minus inverse x. Sin of sin inverse of x is equal to x when x belongs to minus 1 to 1. And sin inverse of sin x is equal to x for all x belongs to minus pi by 2 plus pi by 2. Okay. Next, మన గ్రాఫ్ ఏంటంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, గ్రాఫ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్. సో ఈ గ్రాఫ్ను మనం అర్థం చేసుకుంటే కాస్ ఎక్స్ యొక్క రేంజ్ కాస్ ఇన్వర్స్ యొక్క డొమైన్, కాస్ ఎక్స్ యొక్క రేంజ్ కాస్ ఇన్వర్స్ యొక్క డొమైన్. అంటే డొమైన్ మనం రాయాలంటే డొమైన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ 1 టు 1. అది కాస్ ఇన్వర్స్ యొక్క డొమైన్ కాబట్టి మైనస్ 1 టు 1 అనేది డొమైన్ అవుతుంది. రేంజ్ ఏమవుతుందంటే దీనికి రేంజ్ అంటే రియల్ లైన్ మనం కన్సిడర్ చేయలేము. రేంజ్ అనేదాన్ని మనం ఎలా తీసుకుంటాం అంటే ఇక్కడ రెస్ట్రిక్టెడ్ డొమైన్ తీసుకుంటాం, అంటే 0 to π ఇది దీని యొక్క రేంజ్ అవుతుంది. దీని గ్రాఫ్ మనం డ్రా చేసినట్లయితే కనుక దీనికి గ్రాఫ్ మనం డ్రా చేసినట్లయితే కనుక మనకి గ్రాఫ్ డ్రా చేయడం ఐడియా ఉంది కదా. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. దీనికి కాస్ ఎక్స్ గ్రాఫ్ డ్రా చేస్తే మనం డొమైన్ ఏమని తీసుకున్నాం, మైనస్ 1 to 1 అని తీసుకున్నాం. ఈ రెండింటి మధ్యలో డొమైన్ ఉంటుంది. సో డొమైన్ ఇది ఉంది కాబట్టి రేంజ్ ఏమొస్తుంది అంటే మైనస్ 1 దగ్గర పై, ఇది ఇది పై, ఇది 0. సో దీనికి మనం గ్రాఫ్ డ్రా చేస్తే జాగ్రత్తగా ఇక్కడ పై బై 2 ఉంటుంది. సో మనం గ్రాఫ్ డ్రా చేస్తే కనుక దీనికి ఇలా వస్తుంది. ఇది కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ యొక్క గ్రాఫ్. ఇది 0 to π రేంజ్ అవుతుంది. డొమైన్ ఏమో మైనస్ 1 to 1 అయింది, రేంజ్ ఇలా ఉంది. సో దీనికి దీనికి కూడా మనం ప్రాపర్టీస్ రాస్తే కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎక్స్ అవుతుంది. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ 1 to 1 ఈ ఇంటర్వల్లో మనం ఏ వాల్యూ తీసుకున్నా సరే కాస్ ఇన్వర్స్లోకి ఏమొస్తుంది, వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ మైనస్ 1కి ప్లస్ 1కి మధ్యలో తీసుకుంటే కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఆల్వేజ్ ఎక్స్. అలాగే మనకి ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ తీసుకుంటే అది కూడా ఎక్స్ అవుతుంది. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ద క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to π. ఈ ఇంటర్వల్లో ఎక్స్ తీసుకుంటే కనుక కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఆల్వేజ్ ఎక్స్ అవుతుంది. ఓకే. ఇంకా ఇంకో ప్రాపర్టీ ఏంటంటే దీనికి కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. దీని గురించి డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం దీని ప్రాపర్టీస్ గురించి. వెల్ వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ వీ డిస్కస్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, అంటిల్ దెన్ వీ రిమెంబర్ ద ఫార్ములాస్. సో సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ అని, సైన్ ఇన్వర్స్ యొక్క గ్రాఫ్ ఒకటి మనం డ్రా చేసాం, అలాగే కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ యొక్క గ్రాఫ్ కూడా డ్రా చేసాం. దాని డొమైన్ తెలిసింది, రేంజ్ తెలిసింది. అలాగే ఇప్పుడు మనకు కావాల్సిన గ్రాఫ్ ఏంటంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. గ్రాఫ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, గ్రాఫ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, దీని గ్రాఫ్ ఎలా ఉంటుంది. సో టాన్ ఎక్స్ యొక్క రేంజ్ ఎంత, అదే టాన్ ఇన్వర్స్ యొక్క డొమైన్. ద రేంజ్ ఆఫ్ టాన్ ఎక్స్ ఎంత, ఇన్ఫైన్ ఆర్, ఆర్ దాని యొక్క రేంజ్, టాన్ ఎక్స్ యొక్క రేంజ్ ఆర్. రేంజ్ ఆఫ్ టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ టాన్ ఎక్స్ ఆర్. ఈ ఆరు టాన్ ఇన్వర్స్ యొక్క డొమైన్. దేర్ఫోర్ డొమైన్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, డొమైన్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్.
okay. Domain of tan inverse x is equal to r. Range emothundi. Range emothundi ante range of tan inverse of x is equal to range of tan inverse of x. Open interval minus pi by 2, comma pi by 2. Inchetante tan pi by 2 degree tan x define avadu. So, sir, meeru deeni graph ni observe chesthe, if you want to draw the graph. Graph. Minus pi by 2 plus pi by 2. కొన్ని వాల్యూస్ తీసుకుని దీనికి గ్రాఫ్ డ్రా చేయండి. మనకు ఆర్ అంటున్నాం కదా, ఆర్ అంటే రియల్ నెంబర్స్ లైన్ కానీ మొత్తం తీసేసుకోవచ్చు. 1, 2, 3, 4 మొత్తం అన్ని రియల్ వాల్యూస్ తీసేసుకోవచ్చు. సో -1, -2, -3 ఇలాగ అన్ని వాల్యూస్ తీసేసుకోవచ్చు. దీని గ్రాఫ్ మీరు డ్రా చేస్తే కనుక దీనికి కరస్పాండింగ్గా మీరు ఐడెంటిఫికేషన్ కోసం ఏం చేస్తారంటే డాటెడ్ లైన్స్ పెట్టుకోండి. ఇక్కడ పై బెడ్ దగ్గర ఒకటి, -5/2 దగ్గర ఒకటి డాటెడ్ లైన్ పెట్టుకోండి. మీరు గ్రాఫ్ డ్రా చేస్తే ఆ రెండు లైన్స్ దీనికి అసిమ్ప్టోట్స్ కింద పనిచేస్తాయి. ఇలా వంకరగా రాదు, స్ట్రైట్గా వస్తుంది. ఇలాగ స్మూత్ కర్వ్ మాటిది, ఇలా స్మూత్ కర్వ్ మాటిది. ఓకే, అలా స్మూత్ కర్వ్ ఉంటుంది. ఇలా ముందుకు వెళ్ళే కొద్ది కూడా ఏమవుతుందంటే ఇది ఈ ఈ వైఈజికొడు పై బై టూ లైన్కి అప్రోచ్ అవుతుంది. అప్రోచ్ అవుతుందంటే దీన్ని ఏమంటాం, అసిమ్ప్టోడ్ అంటాం. అసిమ్ప్టోడ్ వైఈజికొడు పై బై టూ అనే లైన్ని అసిమ్ప్టోడ్ అంటే, ఇక్కడ వైఈజికొడు -5/2 కూడా ఒక అసిమ్ప్టోడ్ అవుతుంది. ఇది ఒక అదర్ అసిమ్ప్టోడ్. సో మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్స్ దగ్గర ఇది డిఫైన్ అవుతుంది త్రూ అవుట్ ఇంటర్వల్, -5/2 +5/2 మధ్యలోనే ఉంటుంది. కాబట్టి రేంజ్ ఇక్కడ ఉంటుంది. డొమైన్ ఏమవుతుందంటే ఆర్ అవుతుంది. డొమైన్ ఆఫ్ టెన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఆర్, రేంజ్ ఆఫ్ టెన్ ఇన్వర్స్ ఎక్స్ -5/2 +5/2. ఓకే, ఇంకా ఏం మాట్లాడవచ్చు టెన్ ఇన్వర్స్ ఎక్స్ గురించి అంటే దీనికి ఉన్న ప్రాపర్టీస్ మనం మాట్లాడాలంటే టెన్ ఆఫ్ టెన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, టెన్ ఆఫ్ టెన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇట్స్ డొమైన్. ఇది వాల్యూ కదా, వాల్యూ ఎక్కడ ఉంటుంది, రియల్ నెంబర్స్లో ఎక్కడైనా తీసుకోవచ్చు. ఏ రియల్ నెంబర్స్తో తీసుకున్నాక సరే, ఏ రియల్ నెంబర్ తీసుకున్నా సరే టెన్ ఆఫ్ టెన్ ఇన్వర్స్ ఎక్స్ ఆల్వేజ్ ఈక్వల్ టు ఎక్స్. అండ్ ఆల్సో టెన్ ఇన్వర్స్ ఆఫ్ టెన్ ఇన్వర్స్ ఆఫ్ టెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ద ఇంటర్వల్ -5/2 to 5/2. పై బై టూ తీసుకుంటే అన్డిఫైన్డ్ అవుతుంది. సో ఇది ఒకటి. ఇంకొక నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే టెన్ ఆఫ్ టెన్ ఇన్వర్స్ ఆఫ్ -6 ఈజ్ ఈక్వల్ టు -tan inverse ఆఫ్ ఎక్స్. ఇది ఒక ప్రాపర్టీ, టెన్ ఇన్వర్స్ ఆఫ్ -6 ఈజ్ ఈక్వల్ టు -tan inverse x. సో ఇవి ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. అలాగే నెక్స్ట్ గ్రాఫ్ ఏంటి అంటే cot inverse ఆఫ్ ఎక్స్. సో గ్రాఫ్ ఆఫ్ cot inverse ఎక్స్, గ్రాఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, కాట్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క గ్రాఫ్ ఏంటి. సో దీనికి డొమైన్స్ రేంజెస్ మాట్లాడాలంటే ఇందాకలాగా డొమైన్ ఆఫ్ కాట్ ఎక్స్, డొమైన్ రేంజ్ ఆఫ్ కాట్ ఎక్స్ కాట్ ఇన్వర్స్ యొక్క డొమైన్ ఒకటి. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ కాట్ ఎక్స్, కాట్ ఎక్స్ యొక్క రేంజ్ ఆర్. కాబట్టి డొమైన్ ఆఫ్ డొమైన్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డొమైన్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్ అవుతుంది. ఇంచేత దాని రేంజ్ కాట్ ఎక్స్ యొక్క రేంజ్ ఆర్ కాబట్టి. అలాగే రేంజ్ మనం కన్సిడర్ చేసామనుకోండి, రేంజ్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to π 0 to π
ఓపెన్ ఇంటర్వల్ 0 to π అవుతుంది. ఏం చేత 0 దగ్గర π దగ్గర కార్టెక్స్ డిఫైన్ కాదు. సో మనం ఇక్కడ గ్రాఫికల్గా మనం ఇందాకట్లాగే దాన్ని ట్రై చేసినట్టు స్టడీ చేసినట్టు కార్టెక్స్ని కూడా డ్రా చేయొచ్చు. వైయాక్సిస్ ఎక్స్ఆక్సిస్ ద ఆరిజిన్. ఇప్పుడు మీరు కార్టెక్స్ యొక్క గ్రాఫ్ను డ్రా చేస్తే 0 to π కదా దీని యొక్క రేంజ్. ఓకే సో ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. సో దీంట్లో ఇది జస్ట్ డాటెడ్ లైన్ రిప్రజెంటేషన్ ఒకటే, పార్ట్ కాదు, గ్రాఫ్లో భాగం కాదు ఇది. ఓకే ఇది 0, ఇది π/2, ఇది π. సో మన గ్రాఫ్ డ్రా చేస్తే కనుక రియల్ లైన్ మీద ఏ పాయింట్ అయినా తీసుకోవచ్చు కదా. నేను గ్రాఫ్ డ్రా చేస్తే ఎలా వస్తుందంటే ఇది అసింప్టోట్ కింద అది పార్ట్ π/2 అంటే కాస్ π/2 బై సైన్ π/2. 0 పెట్టినప్పుడు ఏమవుద్ది, కాస్ π/2 కాట్ ఇన్వర్స్ ఆఫ్ 0, కాట్ ఇన్వర్స్ ఎక్స్ మనం డ్రా చేసేది. కాట్ ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే π/2. సో దీని గ్రాఫ్ని డ్రా చేస్తే మనకి ఎలా వస్తుందంటే అలా వస్తుంది. సో ఏ వాల్యూ అని తీసుకోవాలి. ఇది గ్రాఫ్ దేనికమ్మా, y ఈజ్ ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఆఫ్ x యొక్క గ్రాఫ్. దీని డొమైన్ తీసుకుంటే r వచ్చింది, రేంజ్ తీసుకుంటే ఓపెన్ ఇంటర్వల్ 0 to π, ఎంటైర్ వైయాక్సిస్ని అదే 0 to π మధ్యలో ఉన్న వైయాక్సిస్ని ఆక్యుపై చేస్తుంది. 0 వాల్యూ కాదు కాబట్టి ఓపెన్ 0, π వాల్యూ కాదు ఇప్పటికీ కూడా కాబట్టి ఓపెన్ π పెట్టాం. సో ఇంకా మనం దీనికి డిస్కస్ చేసే ప్రాపర్టీస్ ఏంటంటే కాట్ ఇన్వర్స్ ఆఫ్ కార్టెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే ఎక్స్. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు యాంగిల్గా కాట్ ఇన్వర్స్ ఆఫ్ కార్టెక్స్ అంటే ఈ యాంగిలే కదా. కాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు కూడా యాంగిల్ అవుతుంది. ఈ యాంగిల్ ఎక్కడ తీసుకోవాలి అంటే యాంగిల్ మెజర్మెంట్ ఎక్కడ తీసుకోవాలంటే 0 to π తీసుకోవాలి. 0 to π తీసుకుంటే కనుక ఓపెన్ ఇంటర్వల్ 0 to π తీసుకోవాలి. ఓపెన్ ఇంటర్వల్ ఓకే, అప్పుడు కాట్ ఇన్వర్స్ ఆఫ్ కార్టెక్స్ ఆల్వేజ్ ఎక్స్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇంకో ప్రాపర్టీ ఏంటంటే కాట్ ఆఫ్ కార్ట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కూడా ఎక్సే. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ద లైన్, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఆర్లో ఏ వాల్యూ తీసుకోవాలి పర్వాలేదు, కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఆల్వేజ్ ఎక్స్. ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే కాట్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ దేనికి ఈక్వల్ అవుతుందంటే పై మైనస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. ఇది ఒక ప్రాపర్టీ. ఈ 3 ప్రాపర్టీస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే దీని గ్రాఫ్ అది, రేంజ్ అది, డొమైన్ అది.